తెలంగాణ సోదర సోదరీమణులందరికీ నమస్కారం. పొద్దుటి నుంచి భారతీయ జనతా పార్టీ మన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద ధర్నా కార్యక్రమం చేస్తుంది. ఇంకా కొంచెం లెక్కలన్నీ పత్రాలన్నీ తీస్తే కేసీఆర్ 2014 నుంచి గెలిచినాక 18 దాకా ఏం చేయలేదు. 18లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్ దొరకలేరు, సొంత పాటు వాళ్ళకి 5-6 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు. తర్వాత బడ్జెట్ లో 3 ఏళ్ల వరకు మర్చిపోయి బడ్జెట్ లో 3 లక్షలు ఇస్తా అని పెట్టాడు 2022-23. అయితే ఇలా లెక్కలు చూస్తా ఉంటే 2020-21, 2021-22, 2021-23 మూడు ఆర్థిక సంవత్సరాలలో 18,500 కోట్ల రూపాయలు కేటాయించాడు హౌసింగ్ కి, ఏది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం. ఒక్క నయా పైసా వాళ్ళ ఆడిటింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడిటింగ్ రిపోర్ట్ ప్రకారమే ఒక్క నయా పైసా ఖర్చు పెట్టారు. దాని తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతున్నాయని ఖాళీ ప్లాట్ ఉన్న వాళ్ళకి వాగ్దానం చేసింది కదా, వాళ్ళకి ప్లాట్ ఉన్నోడికి 3 లక్షలు ఇస్తారు మళ్ళా ఏది బడ్జెట్ లో, దానికి 12,000 కోట్ల రూపాయలు కేటాయించాడు. అంటే 18,500, 12,000, 30,500 కోట్లు ఇది ఈయన కేటాయించి నిజంగానే కేటాయించి ఉంటే ఇళ్ళకెళ్ళి రూపాయి ఖర్చు పెట్టలేదు సుమా, వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం కేటాయించి ఉంటే కేంద్రంకి వెళ్ళి దాదాపు 20,000 కోట్లు వచ్చు. అంటే 50,000 కోట్ల రూపాయలు గత 3 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టినట్టయితే 10 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయిపోవు. ఈయన లెక్క ప్రకారమే 5,06,000 రూపాయలు ఎస్టిమేట్ ఉండే డబుల్ బెడ్రూమ్ ఒక్క ఇల్లు, 10 లక్షల ఇళ్ళు అయిపోతుండే ఈ పాటికి. దీని ప్రకారం ఈయన ఎంత అవినీతి చేస్తున్నాడు, ఆ 30,000 కోట్ల రూపాయలు ఎటు వీకిని ఈయన అవినీతికి లెక్కపత్రం ఉందా, ఈ డబ్బులను ఏం చేస్తున్నాడు, ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. అంటే ఈయన పీని వెళ్తా గానీ మనకి ఇల్లు రానన్నట్టు లెక్క పేదలకి. రెండోది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎగురుతున్నారు ఈ మధ్య. కాంగ్రెస్ వాడు వస్తే ఈ కేసీఆర్ అనేటోడన్న 12 ఏళ్ళు మన తెలంగాణ కోసం ఉద్యమించాడు, కాంగ్రెస్ వాడు వ్యతిరేకించాడు. ఇప్పుడున్న అధ్యక్షుడు నాకు మిత్రుడైనప్పటికీ తెలుగుదేశం నుండి తెలంగాణకు వ్యతిరేకం చేసిన వాడు, ప్లస్ వీళ్ళందరూ ఏమైనా అవినీతి కొద్దో గొప్ప చేయాలన్నా కేసీఆర్ చేసినా ఎవడన్నా పట్టించుకోడేమో, కాంగ్రెస్ వాడికైతే ఆ అర్హత కూడా లేదు. కానీ కొద్దో గొప్ప కాదు, ఇది 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతా ఉంది. తెలంగాణ ప్రజలు మహిళలు ప్రత్యేకంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఇది. 50,000 కోట్ల రూపాయలు ఇప్పటికి గత 3 ఏళ్ళ ఖర్చు పెట్టినట్లయితే 10 లక్షల ఇళ్ళు తెలంగాణ పేదలకి దొరుకుతుండే డబుల్ బెడ్రూమ్. ఇవన్నీ చావాలంటే అవినీతి రహిత బీజేపీ రావాలి తప్ప ఇది వేరే ఆస్కారం లేదండి. నరేంద్ర మోడీ అసలు పాలననే ఎడ రావాలి. భారత్ మాతాకి జై.